తెలుగుదేశం పార్టీ సస్టైన్ కావాలి ప్రతి ఒక్కళ్ళ కోరిక ఈవెన్ నేను కూడా అదే కోరుకుంటాను ఎందుకు అంటే ప్రతిపక్షమైన అధికార పక్షమైన మారతా ఉండాలి వాళ్ళే ఒక సుదీర్ఘకాలం ఉంటే ప్రమాదం వాళ్లే కాదు ప్రత్యామ్నాయ రాజకీయం కూడా ఉండాలి ప్రజాస్వామ్యం ఏక వ్యక్తి పాలన కాకూడదు ఏక పార్టీ పాలన కాదు కాకూడదు అది అత్యంత ప్రమాదకరం ఇంకొకటి అప్పుడు ఒక నియంతృత్వ ధోరణి వస్తుంది అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టులాంటి అదే సందర్భంలో మూర్ఖంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి దిగజారిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం తప్పుల్ని ఎత్తి చూపెట్టేటువంటి స్వేచ్ఛని ప్రజలకు ఇవ్వడంతో పాటుగా గ బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి బలమైనటువంటి అధికార పక్షం ఉండాలి బలమైనటువంటి తృతీయ ప్రత్యామ్నాయం ఉండాలి కాబట్టి అన్ని పార్టీలు స్టాండర్డ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అంతేగాని ఊరికూరికినే బెసగకూడదు కొంగ కొంగకూడదు అతి కూడదు అతి అటాకింగ్ ధోరణి కూడదు ఇది ప్రజాస్వామ్యానికి కావాల్సినటువంటి మూల సూత్రం తెలుగుదేశం పార్టీ పరంగా పార్టీ అభిమానులే చేస్తున్న ఒక పెద్ద తప్పు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చేయటం ఇక్కడ అందులో కొంతమందికి ఇంటెన్షన్ ఉంటుంది లోకేష్ గారి సీఎం కావాలంటే జూనియర్ రాకూడదు ఫీల్డ్లోకి జూనియర్ వస్తే కనుక పోతుంది అనేటువంటిది చంద్రబాబు గారి వయసు రీచ్ఛ నెక్స్ట్ ట్రిప్కి డెబ్బై నాలుగు చేస్తుంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ సస్టైన్ కావాలంటే లోకేష్ గారు ఒక్కళ్ళతోనే వర్కౌట్ అవుతుందా ఇప్పుడున్నటువంటి ఈ పరిణామాల్లో తోడు ఉండాలా లేదా ఇప్పుడు చంద్రబాబు గారికి వీళ్ళందరూ ఉన్నారు రేపు లోకేష్ గారికి కూడా ఉంటారు సేమ్ టైం మాస్ క్లాస్ కలగలిసేటువంటి సందర్భం భవిష్యత్తులో శాంత పక్కన పెట్టేస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని నిన్న ఆయన ఇచ్చిన సందేశాన్ని వెటకారం చేయడం నిన్న ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని అవమానించడం లేదా ఆయన్ని అవమానిస్తూ రావటం దీనివల్ల ఏం సాధిస్తారు ఇప్పుడు అవమానించారు బాబు గారిని అవమానించినప్పుడు ఆయన స్పందించారు ఆయన ఆయనకు వే ఆయన స్పందిస్తారు ఆయన ఎట్ట స్పందించాలో కూడా మనమే డిసైడ్ చేసేస్తే ఎట్లాగా నెంబర్ వన్ రెండవది ఏంటి ఆయన్ని బద్నామం చేస్తున్నాం ఏమంటున్నాం చంద్రబాబు గారిని బద్నామం చేశారంటాం మరి ఆయన ఏం చేస్తున్నాం మనం మానసిక అత్యాచారం చేయట్లేదా ఇప్పుడు నిన్న నారా వారి కుటుంబం ఇదే నిన్న నందమూరి వారి కుటుంబం అంతా కలిసింది ఎక్కడున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి ఆ కుటుంబ సభ్యురాలు కాదా ఆవిడ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నందమూరి ఆడబడుచులతో పాటుగా మిగతా వాళ్ళందరూ మాట్లాడారు కదా దాంట్లో వాళ్ళందరితో పాటు ఇవి కూడా పిలవాలి కదా ఆవిడ ఆడబడుచు కాకపోవచ్చు కానీ కోడలు కదా పిలవాలి కదా మాట్లాడించవచ్చు కదా ఆమెతో కూడా ఎందుకని దూరంగా ఉంటుంది అవన్నీ మాట్లాడితే అది వాళ్ళ కుటుంబ సమస్య అన్నారు అనుకోని అప్పుడు కుటుంబ సమస్యనే కదా ఈ కూడా మరి కుటుంబం గురించి మాట్లాడారనే కదా మనం అంటుంది కాబట్టి ఇక్కడ దాంట్లో ఉండేటువంటిది ఏంటనేది వాళ్ళ తెప్పలా పడతారు బట్ పబ్లిక్గా వచ్చేటప్పటికి రాబోయేటువంటి రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇవాళ కాబట్టి రేపైనా సరే లేకుండా అంతా నా మారిపోతుంది ప్రపంచం అనుకుంటే కనుక అది భ్రమల ప్రపంచం అవుతుంది ఆయన్ని అవమానిస్తే రేపెలా ఇప్పుడు దీంట్లో వచ్చే ఓ పెద్ద సమస్య ఉంది ఇప్పుడు ప్రతిసారి కూడా తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఒక సెక్షన్ అతి ప్రజాస్వామ్యం ఫీల్ అవుతుంది చంద్రబాబు గారితో కమ్యూనిస్టులు కలిస్తే కమ్యూనిస్టులు పోరాట యోధులు లేకపోతే కనుక అమ్ముడు పోయేవాళ్ళు బీజేపీ కలిస్తే కనుక బీజేపీ బాధ్యతాయుతమైన పార్టీ దేశాన్ని నీలే పార్టీ అదే బీజేపీ విడిపోతే బీజేపీ వాళ్ళందరూ బత్తాయిగాళ్ళు లేకపోతే కమలాగాళ్ళు పరిపాలన జాతకా అని సన్నాసుడు అదే జనసేన కలిస్తేనేమో పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి వాడు మహానుభావుడు విడిపోయేతే గనక పవన్ కళ్యాణ్కి నటన జాతకా అనోడు అన్నను బేరు చెప్పుకుని బ్రతికేవాడు లేకపోతే గనక అమ్మాయిలోడు ఇట్లాంటిది ఇట్లాంటి దూరం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని అంతే ఆ రోజున పార్టీ కోసం పనిచేసిన రోజున ఆయన హీరో వీరుడు ఆ ఎన్టీఆర్కి వారసుడు ఆ ఎన్టీఆర్కి దిగ సరైనటువంటి ఇవాళ వచ్చేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ నాశనం చేసేటోడు ఇట్లాగే అంటే మనతో కలిసి ఉన్నప్పుడంతా వాళ్ళు పవిత్రులు మనతో విడిపోయినప్పుడల్లా వాళ్ళు దుర్మార్గులు అంటూ ఉండటం వల్ల ఏ పార్టీలకి తెలుగుదేశం పట్ల విశ్వాసం లేకుండా పోతుంది ఇప్పుడు ఏదో గతి లేక వచ్చి పొత్తు పెట్టుకోవాలి కానీ లేకపోతే లేదు జూనియర్ ఎన్టీఆర్నైనా అంతే ఇది ఎవరు చేస్తున్నారు చంద్రబాబు గారు చేస్తున్నారు లోకేష్ గారు చేస్తున్నారు వాళ్ళు చేయట్లా పార్టీ స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుని పార్టీని ఫ్యూచర్ లేకుండా చేస్తుంది వీరాభిమానం అదేంటంటే ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ మేము లేకపోతే ప్రపంచం లేదు మేము ఉంటేనే ప్రపంచంలో బ్రతుకుతున్నాడు ప్రపంచంలో ఎవడి తిండి వాడు తింటాడు ఇందిరాగాంధీ లేకపోతే దేశం ఏమైనా అయిపోయిందా లేకపోతే కనుక జవహర్లాల్ నెహ్రూ లేకపోతే దేశం ఏమైనా ఆగిపోయిందా ఎన్టీఆర్ లేకపోతే దేశం ఏమైనా ఆగిపోయిందా దేశం ఎప్పుడు పొరుగు ఉంటుంది ఆ రోజున వంద కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజున వెయ్యి కోట్లు అవుతుంది ఆ రోజున వెయ్యి కోట్లు ఉంటే వేల లక్ష కోట్లవు ఎవరి కోసం ఏది ఆగదు కాకపోతే ఆ సందర్భంలో వాళ్ళ వాళ్ళ విజన్ వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రణాళికని పబ్లిక్ భవిష్యత్తులో చర్చించుకుంటారు ఒక ప్రసాద్ గారు ఆ రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర షాపులకి బదులుగా బడ్డీలు పెట్టించింది ఇవాటికి కూడా గుర్తుంటుంది ఒక అన్నదానం అనేటువంటి విధానాన్ని ఎన్టీఆర్ గారు పెట్టించింది గుర్తుంటుంది అలాగే రెండు రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ గారు పెట్టించిన గుర్తుంటుంది రైతు బజార్ అనేటువంటి చంద్రబాబు గారు పెట్టించారని గుర్తుంటుంది అలాగే అన్న క్యాంటీన్ పెట్టించిన చంద్రబాబు గారు అని గుర్తుంటుంది అలాగే ఫీజ్ రీఎంబర్స్మెంటు మరోవైపున దాని పేరేంటి ఆరోగ్యశ్రీ అనేటువంటిది రాజశేఖర రెడ్డి పెట్టించారని గుర్తుంటుంది అలాగే అమ్మఒడి లేకపోతే నాడు నేడు ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి పెట్టించారని గుర్తుంటుంది ప్రతి ఒక్కటి గుర్తుంటుంది అలా గుర్తుండాలి అంటే మనం బాధ్యతగా ప్రవర్తించాలి ఇక్కడ అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళది ఒక విజన్ ఉంటుంది దాన్ని చెడగొట్టుకుంటే నష్టపోయేటువంటి పార్టీని పార్టీ బాగుండాలి అంటే కనుక అందరినీ కలుపుకెళ్ళాలి కానీ మాతో బానిసత్వం చేస్తే మాత్రమే అనుకుంటే కనుక అది పార్టీకే ప్రమాదం అన్నది ఆలోచించుకోవాల్సింది